నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నొప్పులు మరి దీనికి పరిష్కారం ఏంటి పెయిన్ క్లినిక్ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రీడమ్ రిజల్ట్ ఎలా ఉంది దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు నమస్తే డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు చాలా మందిని చూస్తున్నాం అసలు ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు దీనికి కారణాలు ఏంటంటారు సో మీరు చూ చెప్పినట్టు చూస్తే మోకాలు నొప్పులు అనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక ఏజ్ వాళ్ళల్లో చూసేవాళ్ళము అంటే ఏజింగ్ వల్ల జరిగే డ్యామేజ్ అనేవాళ్ళం బట్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి మనము అసలు సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తింటున్నా కానీ మన శరీరానికి తగ్గట్టు కాల్షియం కానీ మినరల్స్ కానీ రీచ్ అయ్యేట్టు తినట్లేదు దానికి తగ్గట్టు తగ్గట్టు మన వర్క్ అనేది అంటే మీరు చూస్తే చాలా ఎక్కువగా ట్రాప్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే అల్లుపరగకుండా అంటాం చూడండి అలా మెట్లు ఎక్కడాలు దిగడాలు చాలా టీనేజ్ నుంచి వాళ్ళలో కూడా వింటుంటాం ఎక్కువ వర్క్ చేయటం వల్ల అయితే ఇక్కడ ఎక్కువ వర్క్ చేయటం వల్ల ప్రాబ్లం కాదు కాకపోతే మన బాడీ ఒక హింట్ ఇస్తుంది మనకి నొప్పి అనేది ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు ఎక్కడో ఏదో ఇబ్బంది అవుతుంది అని దానికి తగిన రెస్ట్ లాంటివి తీసుకుంటే అక్కడితో ఆగిపోతుంది బట్ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులు కానివ్వండి అర మోకాల నొప్పులు అనేవి ఏజ్తో సంబంధం అంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయమ్మా ఒకటి ఏంటంటే ఆస్టో అథరైటీస్ అంటాం అది ఒక సర్టన్ ఏజ్ తర్వాత వియర్ అండ్ టియర్ అంటే మోకాల్లో ఉండాల్సిన గుజ్జు తగ్గిపోవడం వల్ల రాపిడి వల్ల జరిగేది అది ఆస్టో అథరైటీస్ అంటాం ఇంకొకటి చాలా చిన్న ఏజ్లో వచ్చేది రుమిటెడ్ ఆథరైటీస్ అంటాం అంటే ఇది మన బ్లడ్లోనే యాంటీజెన్ ఉండి బాడీకి అగెస్ట్గా పనిచేయడం వల్ల ఎక్కడ జాయింట్స్ ఉంటాయో కార్టిలేజ్ ఉంటుందో అవన్నీ కూడా రప్చర్ అవుతూ ఉంటాయి రుమటైడ్ అంటే చాలా రెండిట్లో చాలా పెయిన్ఫుల్ గానే ఉంటాయి బట్ రుమటైడ్ అయితే ఇది ప్రతి జాయింట్ లో ఇటు ఎఫెక్ట్ పడుతుంది అంటే చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్ వరకు అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ పడతాయి ఆస్టియో అథరిటీస్ అనేది ఏంటంటే పర్టికులర్ గా మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ మోకాల్ మోకాల్లోనే చూస్తూ ఉంటాం ట్వంటీ వన్ ఇయర్స్ సర్వీస్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసారు యాథరైటిస్ సంబంధించి మోకాల నొప్పులకు సంబంధించి దీనిలో చూసుకుంటే మనం జెండర్ గా చూసుకుంటే ఫీమేల్స్ లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము ఎందుకంటే పాపం వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోకపోవడము సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము అలానే అధిక బరువు పెరగటం అంటే ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి లేకపోతే వితర హార్మోనల్ పీసీస్ వీటి వల్ల బాడీ అనేది అప్ అవుతుంది అంటే వాడి పెరిగిపోయినప్పుడు ఈ బరువు అంతా మోకాల మీదే పడుతుంది ఒక సర్టెన్ పీరియడ్ వరకు అయితే మనం దాన్ని భరించగలుగుతాం కానీ రిపీటెడ్గా ఇదే జరుగుతూ ఉంటే మోకాల్లో ఉండాల్సిన ఆ పట్టు అనేది కండరాలు వీక్ అయిపోయి డైరెక్ట్గా బోన్ అనేది రప్చర్ అవుతూ ఉంటుంది దీన్ని మా ఆయుర్వేద భాషలో వాతము అంటాం అంటే సంధి వాతము ఇప్పుడు వాతము అనేది ఏంటంటే అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే వాగతి గంధం అంటాం అంటే దేనికైతే చలనం ఉంటుందో అంటే మూమెంట్ ఉన్నప్పుడు మనిషి చాలా మంచిగా ఉంటాడు ఆ మూమెంట్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అంటే స్టిఫ్నెస్ కానివ్వండి లేదంటే స్వెల్లింగ్ కానీ ఇవి అయిపోయినప్పుడు అక్కడ జాయింట్లో మూవ్మెంట్ ఉండదు అక్కడ అంతా ఆ సైనల్ ఫ్లూయిడ్ అంతా డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది దానివల్ల మూమెంట్ లేకపోవడము అండ్ దా ఈ అధిక బరువు యాడ్ అవ్వటం వల్ల చా పేషెంట్స్కి నడవడం కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇవి మా జనరల్గా నా ట్వంటీ వన్ ఇయర్స్ కెరియర్లో ఏంటంటే ఎక్కువగా వాతం చూసిన వాళ్ళలో ఈ మోకాల నొప్పులు అంటే వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కామన్గా అంటే ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ గారు నాకు మోకాల నొప్పులు ఉన్నాయని చాలా కామన్గా చెప్తూ ఉంటారు మీరు చూస్తుంటే మార్కెట్లో దొరికే ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ ఆయిల్స్ ఇవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత కూడా రిలీఫ్ ఉండదు కొన్నిసార్లు మోకాలు చిప్ప అరుగుదల అంటారు అది అంటే ఒక ఏజ్ తర్వాత అరుగుదల స్టార్ట్ అవుతుందా ఏంటి దాని సిమ్టమ్స్ కూడా నొప్పి అంటే దేనికైనా చెప్పాలంటే నొప్పి అనేది ఒక ప్రైమరీ సిమ్టమ్ కాకపోతే మనం ఒక ఎముక అరగాలంటే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది మా దగ్గర క్లినిక్స్లో పేషెంట్స్ వచ్చేది ఎలా అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఇంతకుముందు చెప్పినట్టే చాలా ఉపచారాలు చేస్తుంటారు అంటే ఆయిల్ పెట్టాము ఇంకోటి చేసాము ఇంకోటి చేసాము మనకు ఒక టూ త్రీ ఇయర్స్ కిల్లర్స్ క్యాల్షియం సప్లిమెంట్స్ అన్నీ వాడి ఆ అరికిపోయే స్టేజ్లోనే వస్తుంటారు అంటే దీనికి మెయిన్గా చూడాలి అంటే కార ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే నొప్పి అంటే నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు కుంటినట్టు అవ్వడము కాలు తీసి కాలు పెట్టడంలో కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది ప్రైమరీ సిమ్టమ్ నొప్పి అనే చెప్తారు అయితే కానీ కొన్ని కొన్ని మా క్లినికల్ ఎక్స్పీరియన్స్లలో వాళ్ళ నాడి చూసినప్పుడు వాత శరీరం ఉంది వాళ్ళు తీసుకునే డైట్ అంటే ఎవరైతే టైంకి డైట్ తీసుకోకుండా వెయిట్ని మెయింటైన్ చేయకుండా ఉన్న వాళ్ళు వీళ్ళల్లో ప్రీ మోడ సింటమ్స్ అంటాం అంటే వీళ్ళకి ఆ ఎముకలు అరిగే స్థితికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అయితే దీన్ని ఇంకోటి ఏంటంటే మోకాలు చూపు అరిగాయి అని అనగానే అంటే ఒక ఒక ఏజ్ గ్రూప్ ఒక జెండరోనే కాకుండా ఎవరైతే బాడీని మనము రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ డైట్ టైంకి తీసుకోకుండా డిసిప్లిన్గా పెట్టమో వాళ్ళని తప్పకుండా అరుగయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఈ అరుగుదల ఒక సర్టెన్ ఏజ్ అంటే ఏజింగ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే చూస్తుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జుట్టు అనేది తెల్ల జుట్టు ఇప్పుడు చిన్న ఏజ్లో జుట్టు తెలపడడం అనేది కామన్ కాదు కాబట్టి మనం దానికి ట్రీట్మెంట్స్ చెప్తాం అలానే ఇది కూడా ఎర్లీ ఏజ్లో ఎముకలు అరగకూడదు మా కండరాలు అన్నీ చాలా గట్టిగా ఉండాలి మంచిగా ఉండాలి బట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సరైన లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోవటము ఆర్ కొన్ని వితరాతర జబ్బుల వల్ల కూడా అండ్ ఈ ఉబేసిటీ ఇట్లాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఎముకలను గుజ్జు రోజు రోజుకి అరగడం అనేది చూస్తూ ఉంటాం మరి దీనికి పరిష్కారం ఏంటి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది నిజంగా చెప్పాలంటే దీనికి పరిష్కారము అంటే నేను వేరే ఏ సిస్టమ్ని అనట్లేదు బట్ ఆయుర్వేదంలోనే దీనికి పరిష్కారం ఉంది ఎందుకంటే ఈ వాత వ్యాధులు అనేది ఐదు వేల సంవత్సరాల క్రితమే చరక శశ్వత వాగ్బట అనే దాంట్లో మా సమితాసులో మెన్షన్ చేశారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సంధి వాతము అంటాం అంటే ఒక జాయింట్లో ఈ ఎక్కడైతే మోకాలు ఉండే జాయింట్లో వాపు అక్కడ డ్రైనెస్ పెరగడం వల్ల రాపిడి జరిగి డ్యామేజ్ అవుతుంది ఇది మేము ఇంతకు ఐదు వేల సంవత్సరాల క్రితమే దీన్ని సంధివాతము అన్నాం అంటే ఆ జాయింట్స్లో జరగాల్సిన పోషణ అనేది అరిగిపోయింది సో దీన్ని ప్రికాషనరీగా మనం ఫస్ట్ ఏం చేయాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు అది చిన్న నొప్పి అయినా పెద్ద నొప్పైనా మన పని చేసే దాంట్లో ఇబ్బంది ఉంది అంటే మీరు రోజు చేసే యాక్టివిటీస్లో ఇబ్బంది అనిపించినప్పుడు మనకి ఎక్కడో అది వార్నింగ్ సింటమ్ ఎక్కడో తప్పు జరుగుతుంది అంతేకాని నేను ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాను రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతానంటే కొంత ఏజ్ వరకు అది బాగానే ఉంటుంది బట్ ఒక ఎముక అరగాలంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుందని ఇంతకుముందు చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ కానీ కనబడ్డప్పుడు అంటే నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ కూర్చొని లేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది సౌండ్స్ లాంటివి మనం క్రిప్టస్ అంటాం మోకాళ్ళు పైకి కిందికి అన్నప్పుడు సౌండ్స్ లాంటివి లేదు ఆయుర్వేద వైద్యుడిని మీరు మామూలుగా కలిసినా కానీ ఎప్పుడైతే జాయింట్ని మేము అబ్జర్వ్ చేస్తామో మీ నాడిని చూసినప్పుడు అది క్లియర్ గా మనకు తెలుస్తుంది ఇది హాస్టల్ అథారిటీసా కాదా అనేది ఓకే ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది అని చెప్తున్నారు మరి మీరు ప్రాణ పెయిన్ క్లినిక్ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రీడమ్ వాక్ ప్రొడక్ట్ ని సజెస్ట్ చేస్తున్నారు ఎందుకని చూస్తే మా ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ మనకి చూస్తూ ఉంటాం అంటే ఏదైనా కానీ పేషెంట్కి ఎలా ఉంటుందంటే దాంతో నొప్పి తగ్గి కాస్త రిలీఫ్ వస్తుంది అంటే దేని డెఫినెట్లీ దానికి వెళ్తూ ఉంటారు యాజ్ ఎ డాక్టర్ మేమేం చూస్తామంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఇప్పుడు మేము ఇంతకుముందు వాతం అని చెప్పాం ఆ వాతము అనే దాన్ని కట్టడి చేయడానికి మనకి ఇంట్లో దొరికే ఔషధాలు కొన్ని ఉంటాయి మేము తయారు చేసే కొన్ని ఉంటాయి అంటే మన హర్బ్స్ మూల చెట్ల నుంచి తీసుకునే ఉంటాయి సో అలా చూసుకుంటే ఇప్పుడు మీరు ఈ ఫ్రీడమ్ వాక్ అనే వాళ్ళ దీంట్లో వీళ్ళు మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూస్తే అంటే దాంట్లో ప్రముఖంగా చెప్పక చెప్పేది ఏంటి అంటే సల్లకి అంటాం అంటే బోస్వెలియ సెరేటా ఈ బోస్వెలియా సెరేటా అనేది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఆయుర్వేదంలో కాట్లేజ్ అనేది అంటే పేపర్ లాగా ఉండే రెండు జాయింట్స్ మధ్యలో ఉండేది అరగకుండా ఆపుతుంది అండ్ దాంట్లో ఉండే స్వగుణం వల్ల ఏంటి అంటే అది వాపును తగ్గిస్తుంది ఆ సల్లకి అనేది ఏం చేస్తుంది అంటే లోపల జరిగే ఆ కండరంలో జరిగే వాపును తగ్గిస్తుంది అలానే చూస్తే ఇంకా చాలా మంచి చేస్తారు పైపరిన్ అంటాం అంటే మన ఇంట్లో దొరికే పిప్పలి మిరియాలు ఈ మిరియాల్లో ఉండే గుణం ఏంటంటే ఆటో యాక్సిడెంట్స్ అంటాం అంటే అక్కడ జరిగే ఏదైతే ఫ్రిక్షన్ ఉంటుందో దాన్ని ఆపడంతో రక్త ప్రసరణను ఫ్రీ చేస్తుంది విటమిన్ సి అనేది మన బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది అలానే మీరు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మనకి చెప్పాము అంటే ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నుంచి ట్వెల్వ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఉన్నాయి సో దాంట్లో ప్రముఖంగా నేను చెప్పింది ఏంటంటే ఈ సల్లకి అనేది చాలా మంచిగా మేము ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కానీ దాని సరైన ప్రపోర్షన్ లో మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ దొరికినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అండ్ ఇంకోటి చూస్తే మీరు చూస్తే దీంట్లో పసుపు యా మీరు చూస్తే దీంట్లో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పసుపు అంటాం అంటే కర్కు మీన్ ఈ పసుపుని మీరు చూస్తే మన ఇళ్ళలో చాలా ఏళ్ళ నుంచి మనకి ఏదైనా జ్వరం లాంటిది అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ దెబ్బలు తగినప్పుడు మనం పసుపునే యూస్ చేస్తాం అండ్ పసుపుకుండే గుణం ఏంటి అంటే అది వాతాహరం అంటాం అంటే ఈ బాడీలో జరిగే ఈ స్టిఫ్నెస్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాళ్ళు అరుగుతున్నాయి అంటే ఎందుకు అక్కడ స్టిఫ్ అయిపోతుంది కండరం కాబట్టి ఆ స్టిఫ్నెస్ తగ్గించాలంటే ఈ పసుపు అనేది యాంటీ డ్రగ్ లాగా చాలా మంచిగా పనిచేస్తుంది అయితే ఎప్పుడైతే పసుపు ఉంటుందో మనం నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవాలంటాం అంటే ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎందుకంటే అందుకే చూస్తే మీరు ఈజీగా ఉంటుంది పేరు కూడా ఎగ్జాక్ట్లీ మనము ఒక ఇబ్బంది నుంచి ఒక ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి దానికి పేరు కూడా వాళ్ళు ఫ్రీడమ్ వాక్ అని పెట్టారు ఇంకా గురించి కాండ్రాటిన్ కానీ గ్లైకోసెమిన్ అని కానివ్వండి ఇవన్నీ కూడా ఈ మినరల్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈ బోన్ లో జరిగే డ్యామేజ్ ని అక్కడితో ఆపడానికి హెల్ప్ చేస్తాయి అండ్ మెయిన్గా బోన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే ఏంటంటే దాని లోపల కూడా వెజల్స్ ఉంటాయి అంటే ఈ బ్లడ్ సెల్స్ అనేవి రాను రాను డ్యామేజ్ అవుతుంటాయి ఏజింగ్ వల్ల సో వాటిని అన్నింటినీ కూడా అట్లీస్ట్ అది ఇంకా ఫర్దర్గా వరస్ట్ కాకుండా ఆపడంలో చాలా వరకు ఇది ఇంగ్రిడియెంట్స్ పనిచేస్తాయి అంటే మీ పేషెంట్స్కి మీరు సజెస్ట్ చేస్తున్నాము ఫ్రీడమ్ వాక్ని అని చెప్తున్నారు రిజల్ట్ ఎలా ఉంది వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది చెప్పాలంటే ఇప్పుడు ఎనీ డీజెనరేటివ్ డిజీజెస్లో మనము పెయిన్ కిల్లర్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే మేము పేషెంట్స్కి వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళ పథ్యంతో పాటు ఎప్పుడైతే ఈ మందులు ఇస్తామో గ్రాడ్యువల్గా మనం చూస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఆ రేషియో తీసుకుంటే ఏంటంటే నడవలేని వాళ్ళల్లో కొంత పెయిన్ కిల్లర్స్ చాలా వాడేసి ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా పెయిన్ కిల్లర్స్ అవన్నీ లేకుండా ఇలాంటి మెడిసిన్స్ వల్ల లోపల ఆ శక్తి పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఏంటంటే పెయిన్ కిల్లర్ లాగా ఇమీడియట్ వాటి గురించి కాదు ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వాడితే అట్లీస్ట్ జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే ఒక ఫార్టీ డేస్ టు త్రీ మంత్స్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే ఆ త్రీ మంత్స్ అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకుంటూ చేయటము మేము చెప్పిన పర్టికులర్ పథ్యం ఫాలో చేసుకుంటూ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఫ్రీడమ్ వాక్ వాడిన వాళ్ళు మీ పేషెంట్స్ మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందుకే కదమ్మా ఈరోజు చెప్పడానికి కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఒక డాక్టర్కి మేము చాలా ఔషధాలు ఉంటాయి బట్ ఆ ఔషధాలు అన్నింటినీ ఎక్స్పెరిమెంట్ చేయలేము బట్ మాకు పేషెంట్ ఎప్పుడైతే ఇట్లాంటి మంచి కాంబినేషన్ దొరికినప్పుడు పేషెంట్ ఏంటంటే చాలా సాటిస్ఫై అవుతాడు అంటే డాక్టర్గా మాకు కూడా ఏంటంటే అరే ఈ ట్రీట్మెంట్ అంటే వీటి వల్ల మనకి రిజల్ట్ రాలేనప్పుడు వేరియస్ కాంబినేషన్స్ అన్ని ట్రై చేస్తుంటాం అలా కాకుండా ఇవి ఒక్కదాంతో దీంతో అనిపించినప్పుడు యాజ్ అ డాక్టర్ కూడా చాలా మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే నేను అదే చెప్తున్నాను అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే ముందు దానికన్నా ఈవెన్ ఆస్టియో అథరిటీస్ ఇలాంటి కేసెస్లో ముందు దానికన్నా చాలా బెటర్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా హెల్ప్ అవ్వడానికి ఈ ఇంగ్రీడియంట్స్ ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ద బెస్ట్ అంటారా పరంగా పరంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళు కాంబినేషన్ మెన్షన్ చేస్తారు నేను అదే చెప్పాను కదా కర్కుమిన్ కానివ్వండి పైపరిన్ కానివ్వండి సల్లకి కానీ ఇలాంటివన్నీ ఏంటంటే జనరల్గా మనం విడివిడిగా ఇస్తుంటాం కానీ అలా అంటే పేషెంట్కి చాలా మెడిసిన్స్ అయిపోతుంటాయి సో ఆ కాంబినేషన్ సమపాలనలో వీళ్ళు యూజ్ చేయటం వల్ల చాలా అక్యూరేట్ రిజల్ట్స్ మనకి మంచిగా తెలుస్తుంది పేషెంట్ కూడా వేరే ఈ యాసిడిటీ లాంటిది కాకుండా చాలా రీసెర్చ్ చేస్తే ఎస్ ఎగ్జాక్ట్లీ అంతే అది చాలా రీసెర్చ్ చేసి మంచి కాంబినేషన్ తీసుకొచ్చారు అండ్ మీరు చూస్తే ఈ సాచర్ట్స్ కూడా అంటే డోసేజ్ వైజ్గా కూడా ఇంతకుముందు మేము తీసి పొట్లాలు కట్టి అలా ఇంచే అవ్వాల్సిన అవసరం లేకుండా కూడా సరైన డోసేజ్ అంటే ఒక ఒక సాచర్ చూస్తే మీరు ఈ ఫిఫ్టీన్ గ్రామ్స్ ని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసుకొని ఉదయం సాయంత్రం టూ టైమ్స్ తాగొచ్చు సో ఆ డోసేజ్ కూడా చాలా కరెక్ట్ గా ఇచ్చారు ఈజీ టు మీరు కషాయం సెపరేట్ గా కషాయం చేసుకోకుండా డైరెక్ట్ గా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు డైలీ ట్వైస్ తాగొచ్చు వన్స్ అయినా తాగొచ్చు బెటర్ ట్వైస్ అనేది బెటర్ సివియర్ గా ఉంటే టూ టైమ్స్ తీసుకోమంటాం నార్మల్ గా మెయింటెనెన్స్ డోస్ వచ్చినప్పుడు సింగిల్ గా తీసుకోవమని చెప్తాం అంటే మోకాల నొప్పులతో బాధపడిన అవసరం లేదు ఎలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కైనా ఫ్రీడమ్ వాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది అని మీరు ఎక్స్‌పీరియన్స్ తో చెప్తున్నారు మీ పేషెంట్స్ కూడా ఇదే కాకుండా ఏంటంటే ఇది ఉట్టి మోకాల నొప్పులు అనే కాకుండా ఇప్పుడు జనరల్ గా వాతం అనేది ఎక్కడ ఉన్నా కానీ మేము యాజ్ ఏ వాళ్ళకి ప్రివెంటివ్ లాగా కూడా మనం ఇది సజెస్ట్ చేయగలుగుతాం అయితే ఏదైనా కానీ డాక్టర్ అడ్వైజర్ డాక్టర్ అబ్జర్వేషన్ లో చేయడం అనేది ఎందుకంటే వీటికి పథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి సో వాటితో ఇంత మంచి ఎఫెక్ట్ ఉన్న మెడిసిన్ ఇస్తున్నప్పుడు అవన్నీ ఫాలో చేస్తే మంచి రిజల్ట్స్ తొందరగా చూస్తాం ఓకే థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ శ్రీనివాసరావు గారు సజెస్ట్ చేస్తున్నారు తన పేషెంట్స్ కూడా ఇది వాడి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆయన దీని గురించి మాట్లాడడానికి స్టూడియోకి వచ్చారు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో బాధపడిన అవసరం లేదు మోకల నొప్పుల సమస్యలతో బాధపడిన అవసరం లేదు ఇదొక్కటి వాడి చూడండి ఫ్రీడమ్ వాక్ అని ఆయన చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ